ఫ్యాట్ అనే పదార్థంతో కూడిపోతాం. ఇది ఎలాంటిదంటే, మన చీరపు గారు కొత్తగా బ్రోకరేజ్ చేసి ఇల్లు కట్టారు. ఇల్లు కడితే పెద్ద 4 అంతస్తుల బిల్డింగ్ చుట్టాలందరూ వెళ్ళిపోయినాక రాత్రి స్నానం చేద్దామని బాత్రూమ్ చేశారు. బాత్రూమ్ కింద బకెట్ ట్యాప్ కింద బకెట్ పెట్టి ట్యాప్ పెట్టారు. 6 నిమిషంలో బకెట్ ఉండిపోయింది. 30 నిమిషాలు ఇది గృహప్రవేశం రోజున కట్ చేస్తే 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే బాత్రూమ్కి వెళ్ళారు, బకెట్ తిప్పారు, ట్యాప్ తిప్పారు, బకెట్ పెట్టారు. 5 నిమిషాలు పట్టింది బకెట్ పెట్టాను. ఏమైందంటే, నువ్వు గృహప్రవేశం రోజున మీరు అందులో వదిలిన వాటర్ ఈ రోజు వరకు 10 ఏళ్ల పాటు మీరు తీయకుండా కంటిన్యూస్గా నిలబడిన కారణంగా కేమని చెమ్మని ఆహారంగా చేసుకుని బతికే పాపుడు అనేది ఒకటి ఏర్పడి అది పెరిగి పెద్దదయ్యి గతంలో ఆ పైపులో 1000 లీటర్లు పట్టేది. 1000 లీటర్లు పట్టేది మీరు. అందుకని మొదట్లో మీకు ఫుల్గా దారి వచ్చింది. ఆ పాపుడు అనే పదార్థంతో తడిని ఆహారంగా చేసుకుని బతికే పాపుడు అనే పదార్థం ఏర్పడి పైపులు పూజ చేసింది. అలా 800 లీటర్లు పూజ చేసి ఇప్పుడు ఈ పైపుల కెపాసిటీ 200 లీటర్లు పడిపోయింది. అందుకని మీకు దారి సన్నది వస్తుంది. అర్థమైందండి? అలానే మన శరీరంలో సెల్స్ కదా మనకు ఉండేది, స్టోర్ ఉంచుకునేవి. గ్లూకోజ్ వేసి పుట్టినప్పటి నుంచి ఏళ్ళ తరబడి వేసి గ్లూకోజ్ నుంచి ఏ రోజు గ్యాప్ లేకుండా వస్తే ఏం జరుగుతుంది, కొన్నాళ్ళకి గ్లూకోజ్ నుంచి ఏర్పడే ఫంగస్ ఫ్యాట్ అనే పదార్థంతో మీ సెల్ కూడిపోతుంది. 6 ఇడ్లీ బట్టే ఆయన సెల్ కెపాసిటీ, ఒకప్పుడు 6 ఇడ్లీ ఆయన సెల్ కెపాసిటీ, ఈ ఫ్యాట్ అనే పదార్థంతో ఆ సెల్ కూడిపోయి ఇప్పుడు 2 ఇడ్లీనే పడతాయి. దాన్ని 4 ఇడ్లీ సరిపడే ఫ్యాట్తో కూడిపోయింది, ఆయన కెపాసిటీ తగ్గిపోయింది. ఈయన వాటర్ పైప్ ఎలా కూడిపోయిందో ఆ గ్లూకోజ్ కారణంగా, ఫ్యాట్ నుంచి గ్లూకోజ్ వచ్చిన ఫ్యాట్ కారణంగా సెల్ కూడిపోయింది. ఇప్పుడు ఆయన 2 ఇడ్లీలు మాత్రమే పట్టే ఆయన సెల్లో పడతాయి. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పిన వెర్షన్ని, ఇందాక నేను ఒక ఉదాహరణ చెప్పాను కదా ఆయన 7 ఇంటి తిన్నది, దాన్ని 2 వెర్షన్లో చెప్తాను. దాన్ని మళ్ళీ తిరిగి ఇప్పుడు కొత్త వెర్షన్లో చెప్తాను. ఆయన 7 గంటలకి వాడి వైఫ్ 6 ఇడ్లీ ఇచ్చింది, 6 ఇడ్లీ తీసుకున్నారు. 6 ఇడ్లీ తీసుకున్నారు, 6 ఇడ్లీ తప్ప గ్లూకోజ్ వచ్చింది. ఈ గ్లూకోజ్ వెళ్ళి సెల దగ్గర కూర్చుంది. అప్పుడు ఆయన ప్యాంక్రియాస్ 6 ఇడ్లీ సరఫర ఇన్సులిన్ తీసుకెళ్ళి ఈ 2 అక్కడ పెట్టారు. రాత్రి అంతా ట్యాంక్ ఖాళీగా ఉంది, కానీ ట్యాంక్లో కెపాసిటీ ఎంత ఉంది, 2 ఇడ్లీ సరిపడే ఉంది. ఆ సెల్లో ఎంత పడుతుంది, 2 ఇడ్లీ 2 ఇన్సులిన్ దొరుకుతుంది. అంటే అక్కడ ఎంత మిగిలిపోయింది, 4 ఇడ్లీ సరిపడే గ్లూకోజ్ మిగిలిపోయింది, 4 ఇడ్లీ సరిపడే ఇన్సులిన్ మిగిలిపోయింది కదా. ఇప్పుడు 7 గంటలు బయటకు వచ్చారు, మళ్ళీ 6 గాలు తిన్నారు. ఈ 6 గాలు 6 గాలు గ్లూకోజ్ అయింది. ఈ గ్లూకోజ్ సెల దగ్గర దొరికింది, చక్కగా పనిచేస్తున్నాను ప్యాంక్రియాస్. 6 గాలు సరిపడా ఇన్సులిన్ తయారు చేసి దాని దగ్గర పంపించింది. ఆల్రెడీ ఖాళీ ఉందా, ఇందాక కనీసం 6 ఇడ్లీలో 2 ఇడ్లీ అయినా తీసుకొచ్చు, ఇప్పుడు అసలు ఖాళీ ఉందా. సో దీని కూడా రిజెక్ట్ చేసింది. 7:30 ఆయన ఉంటున్న పరిస్థితి లోపల, 7:30 తిన్న పరిస్థితి, 4 గాలు 4 ఇడ్లీ, 4 ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ ఉంది, ఇన్సులిన్ ఉంది. 6 గాలు సరిపడా గ్లూకోజ్ ఉంది, ఇన్సులిన్ ఉంది. గ్లూకోజ్ నిల్వ చూసారా, ఆ నిల్వలు బట్టే మీకు అది రక్తంలో కనిపించి అప్పుడు మీకు షుగర్ 170 130 కనిపించేది, అది షుగర్. కానీ తమాషా అంటే తెలిసే మీరు ఆ గ్లూకోజ్తో పాటు ఇన్సులిన్ కూడా నిలవదు, గమనించారా. అంటే ఇన్సులిన్ ఆల్రెడీ ఎక్సెస్ ఉంది కదా, అంటే డైరెక్ట్ లో ఇన్సులిన్ కూడా ఎక్సెస్ ఉంది. గ్లూకోజ్ అంత ఇన్సులిన్ ఉంటుంది కదా, ఇన్సులిన్ ఉండాలి ఏంటంటే ఎక్కువ నిల్వ ఉంది. మరి మీరు మళ్ళీ ఇన్సులిన్ ఎందుకు చేస్తారు కదా, వైద్యశాస్త్రం, వైద్యశాస్త్రంలో మీకు ఇన్సులిన్ ఎందుకు ఎక్కువ ఉండగా మళ్ళా ఇన్సులిన్ ఎందుకు చేస్తున్నారు, ఏం పిగితం చేస్తున్నారు. ఒకటి మీ దగ్గరికి వచ్చాడు, బాబు 10 రోజులు ఏదో అన్నమని ఒకటి పాడిపోతున్నాయో అన్నం దొరకదయ్యా అంటారు. ఆయన గురించి దయగా బిర్యానీ పెట్టిస్తారు, బిర్యానీ తింటాడు. రైట్, ఇది టైప్ 1 కేసు, ప్యాంక్రియాస్ లేదు, ఇన్సులిన్ చేశారు. ఇంకోటి వచ్చాడు, ఇక్కడ డ్రైవర్, ఆయనతో పాటు 3 పెళ్ళికి వెళ్ళాడు. ఆయన ఏం తెలియదు కానీ అటు ఛాన్సర్ ఇచ్చారంటే 19 తుమ్మేశాడు, 300 ఐస్ క్రీమ్ తిన్నాడు, బిర్యానీ తిన్నాడు, దొరికిన దొరికి తుమ్మేశాడు. ఆడి పొట్ట ఎంత ఉంటుపోయింది, ఆడి పొట్ట ఎంత ఉంటుపోయి బాబు నేను కార్ చేసిన నా వల్ల కదా రేపు నా పరిస్థితి అని చెప్పాను. ఆయన కానీ మనం కానీ ఏం చెప్తాడంటే, వారి పందిరాగల రేపొద్దున నాకు ఏం తినాడో మాకు మంచిది తగ్గాడు, అట పొడుగు ఏం తినకుండా సెట్ అవుతుందని చూద్దాం. అదే డయాబెటిక్ డాక్టర్ అయితే ఇంకో బిర్యానీ తినరా అని చెప్తాడు డయాబెటిక్ డాక్టర్. ఆల్రెడీ అంటే అజీర్తి చేసినాడికి, అక్కడికి వచ్చినాడికి మీరు అన్నం పెట్టారు, బిర్యానీ పెట్టారు, గుడ్, అజీర్తి చేసినప్పుడు అదే వైద్యం. టైప్ 1 అంటే, టైప్ 1 ఈజ్ అ క్లియర్ కేస్ ఆఫ్ నో ఇన్సులిన్ లేకపోవటం టైప్ 1.
టైప్ టూ అంటే ఇన్సులిన్ ఎక్కువ అవటం, ఎక్కువైంది కదా టైప్ టూ. మీకు షుగర్ ఎక్కడ కనిపిస్తుంది అనుకున్నారు, సెల్లో తీసుకోవాలంటే అది బయట కలిసిపోయి మీకు అక్కడ కనిపిస్తాయి, అదే మీకు కనిపిస్తుంది షుగర్. మరి మీకు ఇన్సులిన్ కూడా ఉందా, మరి ఎందుకు చేస్తారు మీరు? మీకు వచ్చిన ఉదాహరణ, ఒక జైలు ఉన్నాడు, జైలు అధికారి, అక్కడ కింద 20 మంది విచారణ ఖైదీలు ఉన్నారు, రిమాండ్ ఖైదీలు. 20 మందిని మధ్యాహ్నం కల్లా కోర్టులో సబ్మిట్ చేయాలి, 20 మందిని మధ్యాహ్నం కల్లా కోర్టులో సబ్మిట్ చేయాలి. చేయాల్సి వస్తే వాడు 3 ఆటోలు పిలిచాడు, కానిస్టేబుల్ పిలిచారు, 3 ఆటోలు పిలవండి, మన వ్యాన్ లేదు, 3 ఆటోలు పిలవండి, కోర్టులో తీసుకెళ్ళి 12 గంటలకు చెప్పాడు. ఈ కానిస్టేబుల్ చెప్తే లాస్ట్ మినిట్లో 2 ఆటోలు హ్యాండ్ ఇచ్చింది, 1 ఆటోనే వచ్చింది. 20 మంది వచ్చారు జైల్లో, అంటే నాకు కుదరదు కుక్కేయండి వెళ్ళన్నాడు. సరే ముగ్గురు కానిస్టేబుల్ కలిపి ఆటోలో 6 పడతారు, 6 పట్టే ఆటోలో బలవంతం పోస్తారు అందరిని, తిరిగించి తిరిగించి 20 మందిని చూడటం ట్రై చేస్తారు. చివరికి 12 మంది పడతారు, కాబట్టి 12 మంది పడతారు. ఇక ఇంకా ఆటోలో సెల్ ఫోన్ పెట్టే గుండు చూపు పెట్టే ఖాళీ కూడా లేదు, సెల్ ఫోన్ అందులో కూడా పట్టదు, అంటే అంత పూరేశారు. ఇక్కడ 8 మంది బయట మిగిలిపోయారు, జైలు వచ్చాడు, అక్కడ కోపం వచ్చింది, 8 మంది మిగిలిపోతే కుదరదు కదా, అందరూ వెళ్ళాలి కదా, ఏంట్రా మీ బలం తాగలేదా, అరే జైల్లో మన సిబ్బంది అందరూ పిలవండి అన్నాడు. ఒక 60 మంది ఉన్నారు, అందరూ పిలిచాడు. ఈ ముగ్గురు సన్నాసులు వాళ్ళు అవ్వలేదురా, తొయ్యండి వాళ్ళు అందరూ కలిపి మీరు అందరూ కలిపి అన్నాడు. 60 మంది కలిపి వస్తారా, 8 మందిని, 12 మంది ఉన్న ఆటోలో, ఆటోలో పడతారు వాళ్ళు. ఎందుకు పట్టరు, వాళ్ళ బలం చాలా పట్టరా, ఆటోలో సెల్ ఫోన్ పట్టే ఖాళీ లేదు, అది ఆన్సర్. భారతదేశ సైన్యం మొత్తం వచ్చి కాస్తారు, పడతారా, ఎందుకు పట్టరు, భారతదేశ సైన్యం బలం చాలా కాదు, ఆటోలో ఖాళీ లేదు. ఆల్రెడీ ఇన్సూరెన్స్ పొందరా మగడా అంటే, సెల్లో ఖాళీ లేదురా అంటే, నువ్వు ఇంకా కోరతా కోరతా అంటే ఎక్కడి నుంచి అడుగుతున్నాను, ఏం చేయాలి? ఆటో పెద్ద చేసిన సమస్య ఉండదు కదా, అట్లనే కూడిపోయిన సెల్ కాకుండా కూడికి తీసిన సెల్ ఉంటే పడతాయి. ఎప్పుడైతే సెల్ ఫుల్గా ఉందనుకోండి, మీరు తిన్న 6 గంటల లోపలికి వెళ్ళిపోతుంది, 6 గంటల లోపలికి అయితే గ్లూకోజ్ వెళ్ళిపోతే ఇన్సులిన్ వెళ్ళిపోతుంది కూడా, దాంతో మీకు బయట షుగర్ కనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు సెల్ తీసుకోలేదో మిగిలిన గ్లూకోజ్ మీ బ్లడ్లో కనిపిస్తుంది, అదే అంటే మీకు ఇన్సులిన్ ఆల్రెడీ ఎక్కువ ఉంది, ఇన్సులిన్ ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ ఇన్సులిన్ ఎందుకు చేస్తారు? ఆకలేసినట్టు సజెస్ట్ చేసినట్టు ఉంటే వైద్యం చేస్తారు, మీకు దిక్కువాలి వైద్యం మీరు. అర్థమైందండి, దీని ఎక్కువ మోసం. టైప్ టూ అంటే ఇన్సులిన్ తగ్గాలి, ఇన్సులిన్ తగ్గాలి, వీళ్ళు ఎక్స్ట్రా ఇన్సులిన్ చేస్తారు. ఏంటి ఇన్సులిన్ మన అనంత ఇన్సులిన్ ఇన్సులిన్ అంటారు, ఇన్సులిన్ హాని ఏంటి? ఇన్సులిన్ మన హాని ఏంటంటే, ఇన్సులిన్కి రెండు ప్రాథమిక లక్షణాలు. ఒకటి, మీరు కార్బోహైడ్రేట్ని గ్లూకోజ్గా మార్చిన తర్వాత ఆ గ్లూకోజ్ సెల్కి పంపాలంటే మధ్యవర్తిగా పనిచేస్తుంది, ఇది మొదటి విధి. రెండో విధి ఏంటంటే, ఇన్సులిన్ ఇస్ ఏ ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్, ఫ్యాట్ని తయారు చేసే తల్లి అది. మన ఒంట్లో ఏర్పడే కండ మొత్తం ఇన్సులిన్తో తయారు చేయబడేది తల్లి, దాని తల్లి ఎవరంటే ఇన్సులిన్ మాత్రమే. ఇది ఎందుకు వచ్చిందంటే, కొన్ని శతాబ్దాల క్రితం మనిషి మాంసం తింటూ ఉండేవాడు, ఆ రోజుల్లో ఆటంక తండాలు ఉంటే జంతువులు పట్టుకొచ్చేవాడు, ఒక జంతువు పెద్ద దొరణమో తెచ్చేవాడు, ఆ తెచ్చిన రోజు వీళ్ళకి 4 ఎదురులు వస్తుంది, కానీ నెల ముంచే సామర్థ్యం లేదు, మళ్ళీ నెల దాకా దొరుకుతుందని నమ్మకం లేదు. అందుకని వీళ్ళు దొరికినప్పుడు ఆపగా మొత్తం తినేసేవాడు, వట్టపట్టే తింటాయని అంత తినేసేవాడు. తిన్నప్పుడు నెల దాకా దొరకదు కదా, అప్పుడు ప్రకృతి ఆకలితో చావకుండా మనం కాపాడటం కోసం ఇన్సులిన్ అనే హార్మోన్ సృష్టించి ఫ్యాక్టరీ నెల ఉంచే పద్ధతికి తయారు చేస్తుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే, మీరు ఎక్సెస్ తిన్న దాన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేస్తుంది, ఫ్యాట్ కింద మార్చే దానికి పనికి వస్తుంది. ఈ ఫ్యాట్ అవసరమైనప్పుడు బయటకు వచ్చి ఉపయోగపడుతుంది. అది అలా ఉండబట్టే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అన్ని రోజులు దాదాపు 2 నెలలు కారణం ఇన్సులిన్ చేసిన పని. ఇవాళ మనకి అది ఎందుకు దాస్తుంది ఇన్సులిన్, ఇలా దాస్తేనే మన ఏమైనా చవకపోతులు ఉంటే సమస్య వచ్చి ఆహారం దొరకని పరిస్థితి 10 రోజులు ఉంటే మనం బతకాలి కదా, దానికోసం చేస్తాం. సో మా మధ్య థాయిలాండ్ వాళ్ళు చూపిన 10 రోజులు బతకడానికి కారణం కూడా అది కాబట్టి. కానీ ఏం జరుగుతుందంటే, ఆ ఇన్సులిన్ ఉన్నంత వరకు ఆ ఫ్యాట్ తాగదు, ఇన్సులిన్ ఉన్నంత వరకు కూడా ఫ్యాట్ తాగదు. ఇదేం జరుగుతుందంటే, ఇన్సులిన్ ఎలా వస్తుందంటే, మీరు కార్బోహైడ్రేట్ నుంచి గ్లూకోజ్ వచ్చింది కదా, ఈ గ్లూకోజ్ సెల్ఫ్ ఇచ్చేటప్పుడు అది ఒక 90% అటిస్తే కొంత ఫ్యాట్ కింద వస్తుంది మన అవసరం కోసం. ఈ సినిమా వాళ్ళు, అథ్లెట్లు, ఈ స్పోర్ట్స్ మెన్లు, పోలీసు వాళ్ళు, రోజు పరిగెత్తే వాళ్ళు ఏ రోజు తర్వాత కరగ పెట్టేస్తారు, కొంచెం కొంచెం ఫ్యాట్ అవుతూ ఉంటుంది. కానీ మన వాళ్ళు బతకిస్తులు అందరూ ఏం చేస్తామంటే, అలా రోజుల తప్పుడు పేర పెడితే ఒక 3-4 నెలల పీరియడ్లో అది 1 కిలో గంటగా మారుతుంది. ఇన్నాళ్ళు చైర్మన్ గారు 70 కిలోలు ఉన్నాం పర్సన్ అయినా, ఇలా కొంచెం కొంచెం పోగిన ఫ్యాట్తో 71 కిలోలు అయ్యారు, 1 కిలో కండ పెరిగిందండి. గుర్తుంచుకోండి, ఆ కండ ఆయన పొక్కలోనో బొగ్గలోనో ఎక్కడో భాగం, దాన్ని పోషించాల్సిన బాధ్యత కూడా ఆయనదే. కాబట్టి ఆయన ఇన్నాళ్ళు 70 కిలోల కోసం కార్బోహైడ్రేట్ తిన్న ఆయన ఇప్పుడు 71 కిలోల కోసం తింటాం అన్నట్టు.
ఎప్పుడైతే 71 కిలోమీటర్స్ కార్బోహైడ్రేట్ తిన్నారో 71 కిలోలు గ్లూకోజ్ వచ్చింది. ఎప్పుడైతే 71 కిలోలు గ్లూకోజ్ వచ్చిందో మీకు ఆటోమేటిక్గా 71 కిలోల కోసం ఇన్సులిన్ తయారయ్యాయి కొత్తగా ఎక్స్ట్రా. ఇన్నాళ్ళు 70 కిలోలు వచ్చింది, 71 కిలోల కోసం వచ్చింది. అంటే ఈ ఎక్కువైతే ఎక్కువ, ఎప్పుడైతే ఎక్కువ ఇన్సులిన్ ఎక్కువ గ్లూకోజ్ అందుబాటులో ఉందో ఫ్యాట్ కూడా మరింత ఎక్కువ తయారవుతుంది. అంటే గతంలో 60 రోజుల్లో 1 కిలో ఆయన ఇప్పుడు ఆ కిలో పెరిగిన తర్వాత 55 రోజుల్లో 1 కిలో పెరుగుతారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కువ ఫ్యాట్, ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ ఇన్సులిన్ కదా, 2.5 కిలోలు పోషించాలి ఆయన. ఈ 2.5 కిలోల కోసం ఎక్కువ గ్లూకోజ్ తింటారు, ఎక్కువ ఇన్సులిన్ వస్తుంది. ఈసారి 50 రోజుల్లోనే 1 కిలో పెరుగుతారు. అందుకే మీరు గమనించండి, మళ్ళా ఒళ్ళు పెరిగిన వాళ్ళు ఏమండి 20 కిలోలు పెరిగామంటే 20 కిలోల్లో సుమారు 15 కిలోలు లేటెస్ట్ 2 ఏళ్ళలో పెరిగింటారు. గమనించారా, అంతకుముందు చాలా స్లోగా ఉంటుంది. ఎందుకంటే అది ఒక విషపలేదు. ఫ్యాట్ ఎక్కువ ఉంటామో అని ఎక్కువ తింటాం, ఎక్కువ తింటామో అని ఎక్కువ ఫ్యాట్ వస్తుంది, దానికోసం ఎక్కువ తింటాం. ఇది ఒక విషపలయం. అందుకే మరి ఎవరైనా ఫ్యాట్ నుంచి బయట తగ్గట, అర్థమైందండి. ఇది జీవిత లోపం. ఇక్కడ అందుకే నేను చెప్తాను సింపుల్గా మన డైట్ తర్వాత వస్తుందంటే, ఇప్పుడు మన పిల్లలు ఉంటారండి, మన పిల్లలు ఎవరు కాపాడతారు, మన రక్షణ చూడేస్తున్నారు మన యొక్క తల్లిదండ్రులు. అలానే ఒక కోడి పిల్లలు పొదుగుతుంది, ఆ కోడి పిల్లలు ఎవరు కాపాడతారు? ఆ కోడి వాళ్ళకు ఉన్నది తెలియదు, చిన్నపిల్లలు ఉంటే కోడి పొదుగు పిల్లలు పెట్టిందంటే గద్దన గద్దన కుక్కలు కదా, దేని రాదు సింహంలాగా పోరాటం. అలానే ఒక కుక్క పిల్లలు పెట్టింది, ఎవరు కాపాడతారు? తల్లి కుక్క కాపాడతారు కదా. అంటే సృష్టిలో ధర్మం ఏంటి, ఎవరి తల్లో వాళ్ళు పెట్టిన పిల్లలు వాళ్ళే కాపాడతారు. మన ఫ్యాట్కి తల్లి ఎవరు? ఇన్సులిన్. ఫ్యాట్కి తల్లి ఎవరు? ఇన్సులిన్. ఇప్పుడు ఒక కుక్క పిల్ల అక్కడ ఉంది, కుక్క 6 పిల్లలు పెట్టింది, మీకు ఒక పిల్ల నచ్చింది తెచ్చుకోవాలి, అది పాలిస్తుంది అక్కడ నుంచి, మీరు ఇలా కుక్క పిల్లలు తెచ్చుకోగలరా? ఏం చేస్తుంది? సరిపోతుంది కదా, తెచ్చుకొని వస్తుంది, అది తెచ్చుకునేది. ఇప్పుడు తెచ్చుకోవచ్చు మీరు, ఆ కుక్క అక్కడ లేనప్పుడు తెచ్చుకోవచ్చు కదా. ఇన్సులిన్, ఇన్సులిన్ ఫ్యాట్కి తల్లి ఇన్సులిన్. అంటే ఇన్సులిన్ ఎక్కడ ఉంటే, ఇన్సులిన్ ఎక్కడ ఉంటే మీరు ఫ్యాట్ తెచ్చుకోగలరా? తెచ్చుకోలేదు. ఇన్సులిన్ ఎప్పుడు ఉంటుంది? కార్బోహైడ్రేట్ తింటే ఉంటుంది, కార్బోహైడ్రేట్ తింటే ప్రోటీన్ తింటే ఉంటుంది. ఇన్సులిన్ ఎప్పుడు ఉండదు? ఫ్యాట్ తింటే ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు అంటే మీకు ఇందాక సైన్స్ చెప్పేసి ఉంటుంది. కార్బోహైడ్రేట్ తిన్నప్పుడు గ్లూకోజ్ దగ్గరికి వెళ్ళింది, గ్లూకోజ్ చల్లకి వెళ్ళదు కాబట్టి మీకు ఇన్సులిన్ తయారు చేసేస్తుంది, మీకు ఆటోమేటిక్ మీరు తినగానే ఇన్సులిన్ వచ్చేస్తుంది. అదే ఫ్యాట్ తినాలనుకోండి, నేరుగా వెళ్ళిపోయింది, పియర్ రెకమెండేషన్ అవసరం లేకుండా, అంటే ఇన్సులిన్ లేకుండా వెళ్ళిపోయింది. ఇన్సులిన్ లేదుగా, ఇన్సులిన్ లేనప్పుడు ఫ్యాట్ కలుగుతా కదా. మనం అలానే ఒక్కొక్క పిల్లలు తెచ్చుకునేటప్పుడు ఎలా మాయ చేసి తెచ్చుకుంటానికి కుక్క లేనప్పుడు తెచ్చుకుంటామో, ఇన్సులిన్ పెట్టిన పిల్లల ఫ్యాట్ని తీసుకోవాలంటే ఇన్సులిన్ లేనప్పుడే సాధ్యం. ప్రపంచంలో దిక్మాన డైట్లు మొత్తం ఫెయిల్ అవడానికి కారణం ఇదే. మన డైట్ మీద ఇంతకుముందు 100 డైట్లు వచ్చినాయి, ఈ డైట్లన్నీ ఫెయిల్ అవడానికి ప్రధాన కారణం ఇది ఒకటి. మీరు అంటారు కొంతమంది, సార్ ఇంత పాలు ఇచ్చాను సార్, ఒక కప్పు పాలు రాత్రి ఇక్కడ తాగి పెడతాను 10 ఏళ్ళ నుంచి పొట్టదాకలేదండి, ఒక జాంకాయ తిన్నాను సార్, పొద్దున ఒక పొలక సాయంత్రం ఒక జాంకాయ సార్, అయినా పొట్టాలన్నాను సార్. ఎందుకుండదు? నువ్వు తిన్నేంటి? జాంకాయ. నువ్వు తాగింది ఏంటి? కాఫీ పాలు. దాంట్లో ఉందేంటి? కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గ్లూకోజ్ వస్తే గ్లూకోజ్ కోసం ఇన్సులిన్ వస్తుంది కదా, ఇన్సులిన్ ఉంటుంది ఫ్యాట్ తీయగలవా? తీయలేదు. అదే నువ్వు సార్ ఇంత వెనక వస్తేనా సార్ ఏం తినకుండా అనుకోండి, మీ బొత్త ఎలా కాదు అర్థం, అర్థమైంది సింపుల్. ఏం ఇందులో సగటమానకు అర్థం కానీ అంతే.